విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాంటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు అమ్మ నమస్కారం అండి నమస్తే అమ్మ నా పేరు శ్రీదేవి అంటే లలితా సహస్రం అందరూ చదువుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చదువుతున్నారు మూడు గంటలకు చదువుతున్నారు అది అసలు ఎప్పుడు చదవాలి నిష్టగా ఎలా చదవాలి అనేది ఒక మాట నాకు చెప్పండి చాలా మంచి మాట అడిగారమ్మా ఎందుకంటే లలితా అనే కాదమ్మా ఏదైనా సరే దైవ సంబంధమైనటువంటి స్తోత్రాలు కార్యక్రమాలు మధ్యాహ్నం పన్నెండు తర్వాత మూడున్నర నాలుగు గంటల వరకు చేయకూడదు సమయం కూడా మనది చాలా సమగ్రంగా సమస్తాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళే సంప్రదాయం దేవతలతో పాటు రాక్షసుల్ని పితృదేవతల్ని కూడా మనం ఆరాధిస్తాం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయాన్ని కేటాయించాం మధ్యాహ్నం పన్నెండున్నర నుండి కొంచెం సేపు పితృదేవతలను ఆరాధించుకోవడానికి తగినటువంటి సమయం ఆ తరువాత ఆ సమయం తరువాత ఒకవేళ పితృదేవతల్ని సంకల్పం చెప్పుకోకపోతే వాళ్ళు రారు వాళ్ళు చాలా బెట్టు చేస్తారు వాళ్ళకు కొంచెం అలక కోపం ఎక్కువ చాలా దేవ దే దేవతలైనా మనం అటో ఇటో చేస్తే అనుగ్రహిస్తారు కానీ పితృదేవతలకి చాలా కోపం అండి అని వాళ్ళ అనుగ్రహం లేనిదే సంతానం కలగదు ఏ అభివృద్ధి ఉండదు కనుక వాళ్ళని వాళ్ళకి కావాల్సినట్టుగా ఆరాధించాల్సిందే అయితే వాళ్ళని పిలవకపోతే వాళ్ళు రారు కానీ మిగిలినటువంటిది ఆ సమయం రాక్షసులకు చెందుతుంది దీనిలో మనం చేసే స్తోత్ర ఫలం ఏదన్నా ఉంటే రాక్షసులకు చెందుతుంది రాక్షసులు బలవంతుల వాళ్ళను కోరుకుంటే ఆ సమయంలో చదువుకోవచ్చు లేకపోతే అలా సమయంలో చదవడం తగినటువంటిది కాదు అయితే ఇలాంటప్పుడు ఒక రెండు సందేహాలు అడుగుతారు మేము ఏకాహం చేస్తామండి ఇవాళ ఉదయం ఆరు గంటలకి మేము దీపం వెలిగించుకుని రేపు ఉదయం ఆరు గంటల దాకా కంటిన్యూస్గా చేస్తూ ఉంటామని చెప్తారు అప్పుడు ఆ సంకల్పం చెప్పుకుని దీపం వెలిగించి అక్కడి నుంచి కదలకుండా లేవకుండా కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు కనుక ఆ సంకల్పం చెప్పుకున్నప్పుడు అక్కడికి మాత్రమే అది పరిమితం అక్కడ పని ఉంది అంతేగాని మామూలుగా పనంత అయ్యాక అందరినీ పంపించి కడుపు నిండా టిఫిన్ తిని హాయిగా మన చూడాల్సిన సీరియల్స్ చూసుకుని పన్నెండున్నరకి నేను పారాయణ చేస్తాను కూర్చున్నారనుకోండి ఏం పర్వాలా రాక్షసులు బలవంతులు అవుతారు చాలా పన్నెండు గంటలలోపు తర్వాత మళ్ళీ సాయంత్రం ఎప్పుడు మూడున్నర నాలుగు అంటే ఈ సమయం కొంచెం వేరి అవుతుందమ్మా సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించి మట్టమధ్యాహ్నం ఒక పది నిమిషాలు పన్నెండింటి ఎగ్జాక్ట్లీ అని చెప్పడానికి లేదు ఎందుకంటే సూర్యోదయం త్వరగా అయితే ఆలస్యంగా సూర్యాస్తమయ వ్యాసం కాలంలో ఉండే సమయం వేరు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే త్వరగా సూర్యాస్తమయం అయ్యేటటువంటి సమయాల్లో మట్టమధ్యాహ్నం వేరు అని సుమారుగా చెప్పడమే ఈ సమయం అంతా అని ఆ సమయాల్లో చెయ్యకూడదు కానీ ఎక్కువ మందిని గమనించింది సాయంత్రం ఆరు గంటలకి పారాయణ సంధ్యా సమయంలో చాలా మంచిదమ్మా అమ్మవారికి రాత్రిపూట ఆరాధన చేయడం అన్నది అమ్మవారికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి అంశం అమ్మ చాలా ఆవిడని ఎప్పుడు కూడా అలాగే ఆరాధించడం ప్రశ ప్రశస్తి అంటారు కాకపోతే ఈవిడారు కదా నియమం ఆరాధించేటప్పుడు ఏం చేయాలి నియమాలు ఎట్లా పడితే అట్లా అని శుచిగా ఉండాలమ్మా ఇందాకే చెప్పాను కదా శుచిగా లేకపోతే కాస్త పొల్యూట్ అయినటువంటి వస్తువులు అగ్నిలో వేస్తే ఏమవుతుందో మనం శుచిగా లేకుండా చదివితే అలాగే ఉంటుంది ఏముంది కిలుం పట్టిన పాత్రలో పాయసం పోస్తే పాయిజన్ అవుతుంది అంతే అంతకన్నా ఇంకేం కాదు చాలా పెద్ద విషయం అమ్మాది అంతకన్నా పెద్దది ఏం కాదు అయితే మనం చాలా క్రిమిసంహారక మందులన్నీ లోపల వేసుకుని రెడీగా ఉన్నాం కనుక అంటే చాలా పద క్రి క్రిమిసంహారకాలు వేసిన కూల్ డ్రింక్స్ అన్నీ తాగి రెడీగా ఉన్నాంగా అంచేత పెద్ద ప్రమాదం జరగట్లేదు ఎందుకంటే మన దగ్గర సిన్సియారిటీ లేదు కదా పెదమలతోనే ఉంటున్నాం కదా అందువల్ల పెద్ద ప్రమాదాలు జరగట్ల నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం ప్రమాదమే అందువల్ల జాగ్రత్తలే ఉండాలి శుచిగా ఉండాలమ్మా శుచిగా అంటే కొత్త బట్టలని కానీ పట్టుబట్టలని కానీ నియమం ఏం లేదు చక్కగా ఉతికి ఆరేసినటువంటి బట్టలు కట్టుకుని వీలైనంత వరకు ఒకే చోట కూర్చొని చేసుకోవడం మంచిది సోఫాల్లోనూ కృషన్స్లోనూ కూర్చొని చేయకూడదు ఎందుకంటే ఈ సోఫాల్లో కృషన్స్లో ఎంతమంది వచ్చి కూర్చుంటారో ఏ స్థితిలో వచ్చి కూర్చున్నారో మనకి మనమే ఎన్నో సందర్భాల్లో కాలకృత్యాలకు వెళ్ళొచ్చి ఇందులో కూర్చుని ఉండొచ్చు ఎవరినో ఇప్పుడు అనుకోవడానికి లేదు అందువల్ల శుచిగా ఉన్నటువంటి చోట ఒక చోట ఒక నియమంగా కూర్చుంటే యాంబియన్స్ విల్ గి ది మూడ్ అందువల్ల చక్కగా కూర్చొని చూసుకుంటే బాగుంటుంది అర్థమైంది అది ఇది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కోపం వస్తే రావచ్చు చాలామందికి ఇది చూసినటువంటి వాళ్ళు నా మీద విరుచుకు పడితే కూడా పడవచ్చు మనకి సమాజంలో జరిగే అనేక రకాలైన దురంతాలకి పన్నెండున్నర ఒంటి గంట రెండు మూడు దాకా పారాయణాలు చేస్తూ ఉంటారు అటువంటి ఫలితాల కారణమేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిజమేంతో అమ్మవారికి తెలియాలి ఆ సమయంలో పారాయణం చేయడం అనేది చాలా ప్రమాదం అని అనొచ్చా అంటే రాక్షసులు విజృంభిస్తే అవుతుందన్నది వాళ్ళు బలవంతులు అయితే అవుతారు అన్న దాన్ని మనం అర్థం ఇంకా ఇంకంతకన్నా వివరం ఏం మా సాయంత్రం పూట నాలుగు చేయొచ్చు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలంటారా ఆహారం తీసుకోవచ్చు అంటే ఇదే చాలా మందికి సందేహం అమ్మ చేసే వాళ్ళే పలహారం చేసి చేస్తున్నారు మేము మందులు వేసుకుంటున్నామని ఈ మందులు ఒక వంకమ్మ చాలా మందులకి కాఫీ చాలు కానీ టిఫిన్ తినడం అనేది మందులు వేసుకోవడానికి వంకగా పెట్టుకుంటూ ఉంటారు చాలా మందులు కానీ అన్నిటికీ కాదు ఏవో పర్టిక్యులర్స్ ఉండొచ్చు వివరాలు నాకు తెలియదు దాని బదులు అరగంట లేవచ్చుగా వేరే కార్యక్రమం ఇంకోటి ఏదన్నా పెట్టుకోవచ్చు కదా అయినా తినే చేస్తారు కానీ అనారోగ్యంగా ఉండి అనుకోకుండా అనారోగ్యంగా ఉండి అయినా నాకు ఆరాధన చేసుకోవాలనే తపన ఉంటుంది కొంతమందికి ఉంటుంది కదా అట్లాంటప్పుడు వారికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే పాలు తాగి చేసుకోవచ్చు లేదు పండు తినచ్చు అంటే వండింది అట్లా కాకుండా ఎందుకంటే శరీరానికి వెంటనే బలం కలిగించి పొట్ట మీద బరువు లేకుండా జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలిగించకుండా తేలికగా కూర్చుంటే అలా కునికిపాట్లు రాకుండా హాయిగా చెప్పడానికి వీలుగా ఉంటుంది అది అనుమతి ఈ మధ్య కాలంలో అనుమతించబడింది అయితే చాలామంది పెద్దలు గురువులైనటువంటి వాళ్ళు మేము గురువులు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు శిష్యులకి మేము చెప్పచ్చు వాళ్ళు ఆ మాటని వింటారు అనేటటువంటి ఒక నమ్మకం తమ మీద తమకి కలిగినటువంటి వారు టిఫిన్లు తినిచేసుకోండి అని చెప్తున్నారు ఆ దోషం టిఫిన్ తినేసుకున్న వాళ్ళకి రాదు చెప్పిన వారికి వస్తుంది అంతే కదా అంచేత ఎవరినన్నా మనం పరిపూర్ణంగా విశ్వసించి నమ్మాము అని అడిగి వాళ్ళ సూచన పాటిస్తే పాటించినటువంటి వారికి ఎటువంటి దోషం రాదు అంచేత అటువంటి ఉండి నేను ఇంకొక గురువుని విన్నాను ఏమన్నా దోషం ఉంటే నేను అనుభవిస్తా ఏం పర్వాలా మీకు అనారోగ్యంగా నీకు అనారోగ్యంగా ఉంది నువ్వు తిని కూర్చొని అన్నారు పర్వాలా అటువంటి గురువులకి పాదాలకు నమస్కారం గురు స్థానంలో ఉన్న వాళ్ళకి వారు స్వీకరిస్తారు అలా కాకుండా చేసేసుకోండి పర్వాలేదు మీ ఇష్టం ఏదో చేస్తున్నారుగా ఎట్టాకోట చేస్తున్నారుగా తప్పో ఒప్పో చేస్తున్నారుగా అంటే చదవడంలో తప్పో ఒప్పోతో పాటు ప్రవర్తనలో కూడా తప్పో ఒప్పో అనుమతించారనుకోండి అది వారికి వారికి వారందరికీ నమస్కారం వేళ వాళ్ళు అనారోగ్యంతో ఉంటే రిజర్వేషన్స్ వేరమ్మా కన్సెషన్స్ వేరమ్మా జనరల్ రూల్ వేరు హౌ కెన్ యూ ఈక్వేట్ కన్సెషన్ విత్ జనరల్ రూల్ అన్ని కలపొద్దు అంటారు కలపకూడదు తేనికది తేనికది జనరల్ రూల్ ఏమిటంటే శుచిగా ఉండాలి ఉదయం భోజనం చేయకుండా చేయాలి భోజనం కాదంటే ఫలహారం తీసుకోవచ్చు నాట్ టిఫిన్ ఇది చాలా మంది ఫలహారం అంటే టిఫిన్ అనే ఫలహారం పళ్ళు అంతవరకు ఎందుకంటే పళ్ళు తింటే ఎటువంటి రజోగుణం రాదు రజోగుణం రాదు తమో గుణం కూడా రాదు కడు తమో గుణం అంటే నిద్రపోవడం రజోగుణం అంటే వాళ్ళు తప్పుతో సరిగ్గా లేదు అని పళ్ళు కొనుక్కుంటూ ఇలాంటివి మనం పారాయణలో ఈ హావభావాలన్నీ చూస్తాం కదా ఇవేమి రాకుండా ఉంటాయి మన చేతుల్లోనే ఉన్నాయి మన చేతుల్లో ఉన్నాయి మన చేతల్లో ఉన్నాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే మన చిత్తంలో ఉన్నాయి అది బయటకు వచ్చినప్పుడే ప్రమాదం రానియకూడదు అసలు చిత్తంలోనే లేకుండా ఉండాలి ఎందుకు ఇవన్నీ చేయడం దండగా అక్కడ లేకపోతే అంత నిగ్రహం ఉండాలమ్మా రావాలి ఉండాలి కాదు రావాలి ఎందుకు రావాలి అని కాకుండా రావాలని కోరుకుంటే చాలు మంచి విషయం చెప్పారమ్మా నమస్కారం అమ్మా చాలా సంతోషం నమస్కారం నమస్తే అమ్మా